సమస్యలు ఇప్పుడు మీరు నన్ను పదే పదే కేసులు పాపం నిన్న పోలీసు గా మన అధికారులు వచ్చారు, పోలీసు అధికారులు వచ్చి ఏమన్నారు సార్ మన పిల్లలు కార్లు పలుకుంటారు సార్ కొంచెం మీరు జాగ్రత్తగా అంటే నేను చెప్పాను సార్ ఇందులో ఎక్కడన్నా నేనేమన్నా ప్రేరేపించాను ఫస్ట్ నేను అడిగాను నేను ఎక్కడన్నా నేను గొడవ పెట్టానా అంటే వాళ్లే ఒక 8 నెలల నుంచి నన్ను తిట్టి 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 ఆఖరికి నా తల్లిని కూడా బజార్లోకి లాక్కొచ్చి నా తల్లిని కూడా మీరు తిట్టి ఇప్పుడు కూడా నన్ను నేనంటే ఆరాధించి మీరు ఒక చిన్నపాటి కోపం కూడా రాకూడదు అని అంటే నేను అడిగాను పోలీసు అధికారులకి మీరు వెళ్ళి ఆ మీడియా వారికి చెప్పండి సార్, వాళ్ళ అధికారులకి చెప్పండి, వాళ్ళ సీఓలకు చెప్పండి, అంటే మీకు అంటే మీరే 6 నెలలు పచ్చి బూతులు తిట్టి ఏమి ఇష్టం నోటికి ఏదొస్తుంది మాట్లాడేసి మీరందరినీ కోపం తెప్పించి మీరు నిగ్రహంతో ఉండాలంటే పెర్పెట్రేటర్స్ అంటే దీన్ని ప్రేరేపించే వాళ్ళు ఎవరు? నేనా వాళ్ళ? దీంట్లో నాకు ఆ పిల్లలు చేసిన తప్పేం చెప్పండి అంటే వాళ్ళందరూ మా పోలీసు అధికారులు ఏముందంటే అదే సార్ మాకు నిస్సహాయాలు మేమేం చేయలేము అన్నారు. నేనేం చేయాలి ఇప్పుడు? అందుకని దీని మీద నేను చాలా సుదీర్ఘమైన న్యాయ పోరాటం చేయబోను, చాలా సుదీర్ఘ. ఎందుకంటే దీంట్లో నేను నా పిల్లపై మీ అందరికి ఎందుకు వచ్చానండి కిందకి? అస్సలు మీరు కోపపడకండి. వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.